తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల తోటి అబ్జర్వర్ల తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు తిరుపతి కడప జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అన్నీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు చూస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ అబ్జర్వరు ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా అబ్జర్వర్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ విధి విధానాల్లో అన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో అందరూ కూడా ఏమైనా కార్యకర్తలు అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ కూడా సరి చేసుకోవడం ముఖ్యంగా ఎమ్మెల్యేలను బలోపేతం చేసేదానికోసమే అబ్జర్వర్లు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎమ్మెల్యేలని ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బలోపేతం చేయటం, అలాగే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా కాన్స్టిట్యూన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టికి మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవటం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా కార్యకర్తలతో ముఖ్యమైన కార్యకర్తలు నాయకులతోటి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి నేను జిల్లా అధ్యక్షుడు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. రేపు వచ్చి సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో నాయకులతోటి మీటింగ్ ఉంది, అలాగే ఎల్లుండి వచ్చి గూడూరు కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఉంది, అలాగే సండే వచ్చి సులూరుపేటలో మీటింగ్ నాయకులతో మీటింగ్ ఉంటుందో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కన్వీనర్లు ఏదైతే ఈ సచివాలయం కన్వీనర్స్ లిస్టు తయారు చేయడం ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ఉన్నాం. కన్వీనర్లు అలాగే ఈ రథసారథుల్ని రేపు 6 నుంచి 20 లోపల రథసారథులు కూడా గృహసారథులు కూడా పెట్టే కార్యక్రమాన్ని మరి 6 నుంచి 20 లోపల పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా అన్ని ఈ రెండు ఈ కన్వీనర్లు ప్లస్ గృహసారథులు వీళ్ళందరూ కూడా 20 లోపల అన్నీ కూడా పూర్తి అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఆయన పెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా గడప గడప తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం. గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి చాలా గడప గడప కార్యక్రమం అనేది ఎమ్మెల్యేలకి చాలా ఉపయోగకర కార్యక్రమం. ఇది ఇంత మంచి కార్యక్రమం అనేది ఇంకా వేరేది ఉండదు. గడప గడపలో ప్రజలు పరిస్థితులు వాళ్ళతో ఇంట్రాక్షన్ అవుతే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే కార్యక్రమం కాబట్టి గడప గడప కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అక్కడ సాల్వ్ చేసే కార్యక్రమం ప్రతి సచివాలయంలో సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడక్కడే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అన్నీ కూడా రెక్టిఫై చేసేదానికోసం గడప గడప కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం అవుతూ ఉంది. ఇంకా ఈ గడప గడప కార్యక్రమం పెట్టిన తర్వాత ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్కువ పెరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, మాకు సంబంధించిన 3 జిల్లాలో ఒక్క సీటు కూడా బయటకు పోయే ప్రసక్తి లేదు. అన్ని 3 జిల్లాలకు సంబంధించి అన్ని కూడా వైసీపీ పార్టీకి గెలుస్తుందనేది పూర్తి విశ్వాసంతో ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రతి నెల మీటింగ్లు జరుగుతాయి. ప్రతి నెల కూడా మేము జిల్లా అధ్యక్షులతోటి 3 జిల్లాల అధ్యక్షులతోటి ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరిగి సమన్వయం చేసి బలోపేతం చేసేదానికోసం ఎమ్మెల్యేని బలోపేతం చేసేకోసం ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చిత్తూరు ప్రకాశం నెల్లూరు అలాగే 3 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు బలపరచడం జరుగుతుంది. దానికి సంబంధించి అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఓటర్లు నమోదుగా చేసిన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 383,000 ఇప్పటికి ఎన్రోల్మెంట్ అయినాయి. మరి ఎప్పుడు కూడా గతంలో ఇంత ఓట్లు నమోదైన ఎప్పుడు దాఖలాలు లేవు.
ఖచ్చితంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అందరూ కూడా మరి బలపరిచి ఎమ్మెల్యేలందరూ కూడా బలపరిచి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉన్నారు. మరి ఆయన్ని గుర్తించి మరి ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే చర్యలు జరుగుతాయి. పార్టీ ముఖ్యం, పార్టీని ధిక్కరించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఎవరైనా కానీ ఎంత పెద్దవాడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ విషయంలో టాలరేట్ చేసే పని లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ చర్యలో భాగంగానే ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారు మరి కోఆర్డినేటర్గా వెంకటగిరికి కోఆర్డినేటర్గా కొత్తగా నియమించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాను. అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వటం కొద్దిగా ప్రాబ్లం వద్దని చెప్పి ఎస్పీ గారు రిజెక్ట్ చేశారు. మరి మా డైరెక్టర్ గారు మా జిల్లా అతనే, నన్ను కన్సల్ట్ చేసి నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడిన తర్వాత అవుట్డోర్లో పెట్టుకోమని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. దాని ప్రకారంగా వాళ్ళు వేరే సైట్ చూసుకారు, దాని అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు జరుగుతుంది కార్యక్రమం, దానికి ఎవరు అబ్జెక్ట్ చేసే పని లేదు, ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేదు. ఎస్పీ గారు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు మీటింగ్లో ఎస్పీ గారు కొంచెం అప్పుడు ప్రాబ్లం అవుతుందని సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పి అక్కడ రిజెక్ట్ చేశారు. మరి వేరే గ్రౌండ్లో పెట్టడం జరిగింది. రేపు యథావిధిగా జరుగుతుంది. మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేసేది ఎవరు కార్యక్రమాలు చేసుకుంటారు. సినీ కార్యక్రమం కూడా మేము రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. అది ఆల్రెడీ మేము ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.